మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? అందరికీ తెలుసు తెలుసు, కానీ ఇంకొకసారి చెప్పండి. నాగార్జున గారు అందరికీ తెలుసే కదా, అది ఈ 5 పిక్చర్స్లో అని కాదు, పిక్చర్స్లోనే. అదే అదే నాకు ఫిల్మ్ టైంలో నేను వచ్చినప్పుడు నాగార్జున గారితో నటించాలి అనేది ఒకటే ఒక కళ. ఓకే, సో ఆల్వేస్ ఎలా ఉండేవారు, ఆల్వేస్ నాగ్. అండ్ నాకైతే నాగ్ గారు అని హలో బ్రదర్, హలో బ్రదర్ యూస్ టు బీ మై బిగ్ థింగ్. ఓకే, సో నాగ్ గారు అయితే ఓ స్టైలిష్ హ్యాండ్సమ్, ఆ గీతాంజలి ఒకటి, అది అంతా చూసి పెరిగాను నేను. సో అలా హ్యాండ్సమ్ హీరో అని ఉంటుంది. బట్ వన్స్ ఐ గాట్ టు నో హిమ్, హ్యాండ్సమ్ మాత్రమే కాదు చాలా బ్రెయిని హీరో, చాలా ఇంటెలెక్చువల్ ఆయన. ఓకే, చాలా ఇంటెలెక్చువల్, ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివే ఒక వ్యక్తి. ఓకే, అది హీరో అని కాదు, సినిమా ఫిల్మ్ అని కాదు, మామూలు లైఫ్లో కూడా అందరూ న్యూస్ పేపర్ టాప్ టు టో ఎవరు చదువురు, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. అప్పుడు షూటింగ్ చేసినప్పుడు వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంటే నైట్ అంతా అది చూసేవారు. హీస్ వర్సటైల్, ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. నాగార్జున గారితో అన్నమయ్య చేశారు, అన్నమయ్య షూటింగ్లో మీకు నాగార్జున గారు చెయ్య ఇస్తే అలా పట్టుకుని ఉన్నారంట కదా, అవును కదా, ఇలాగే ఉన్నా. అంత ఇష్టం మీకు నాగార్జున గారు అంటే? అవునండి. ఓకే, చాలా ఇష్టం. అన్నమయ్య తర్వాత ఇంకేమైనా చేశారు నాగార్జున గారితో? ఆకాశ వీధిలు అనే ఒక పిక్చర్ చేశాను, కానీ ఆయనకి జోడి రవీనా దాంట్లో, బట్ అగైన్ కీ క్యారెక్టర్ ఫర్ మీ, అది చేశాను. నేను యాక్చువల్లీ బిగ్ బాస్లో, తెలుగు బిగ్ బాస్లో చెయ్యాలని నాకు ఉండింది, నా కోసం, బట్ డిడ్ గెట్. ఖచ్చితంగా చేస్తారులే మేడం నాగార్జున గారు. అవును, అట్లీస్ట్ ఒక 1 వీక్ నన్న ఒక స్పెషల్ గెస్ట్గా లోపలికి పంపితే కూడా, నాగ్ గారితో ఒక 2 వీకెండ్స్ మాట్లాడితే సరిపోతుంది.